ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేసేటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పాలని చెప్పేసి నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగింది గైస్ రోజు వచ్చేసి మనకు తెలుగులో చేసేటువంటి జాబ్స్ దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఇండియా మార్ట్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట గైస్ మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి సో మంత్లీ ట్వంటీ థౌసండ్ వరకు వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇంటి నుండే పర్మనెంట్గా ఇంటే 그런데 పార్ట్ టైమ్ గా వర్క్ చేస్తూ మనైతే ఎన్ చేసుకోవచ్చు అనమాట గైస్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఎలక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ మనకు ఇండియా మార్ట్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట సో ఇక కంపెనీ వచ్చింది అర్జెంట్లీ హైరింగ్ ఫీమేల్ అసోసియేట్ పార్ట్ టైం ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక కంపెనీ వాళ్ళు చేసి ఫీమేల్ అసోసియేట్ పోస్ట్ రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట సో ఇది ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో మనకి ఇమీడియట్ గా రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ సో మనకైతే వీళ్ళు పార్ట్ టైం ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో మీరు పర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట సో వర్క్ ఏ పార్ట్ టైమ్ అసోసియేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో అంటే మీరు పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో ఎప్పుడైనా ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే చాలా అనమాట అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ లొకేషన్ ఆఫ్ యువర్ చాయిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అంటే గా మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు సో గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ చూడండి క్రియేట్ యువర్ ఓన్ వర్క్ షెడ్యూల్ ఆఫ్ మినిమమ్ ఫోర్ అవర్స్ ఏ డే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇట్స్ మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మినిమం ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట సో మీరే మీ యొక్క వర్క్ షెడ్యూల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి అండ్ అలాగే వీక్లీ పే అవుట్ బేస్డ్ అంది అవుట్పుట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీ యొక్క వర్క్ ని బట్టి మీకు సో వీక్లీ పేమెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అలాగే దీంతో పాటు యొక్క శాలరీతో పాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మెయిన్గా శాలరీ కనుక చూసుకుంటే మీకు ట్వంటీ థౌసండ్ వరకు వీళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం అనమాట సో మీ యొక్క వర్క్ ని బట్టి మీకు ఇంకా ఎక్కువ సాలరీ ప్రొవైడ్ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అయితే చేసుకోండి సో ట్వంటీ థౌజండ్ సాలరీతో పాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయనమాట బేస్డ్ లివర్ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ జాబ్ అనమాట సో ఎటువంటి టార్గెట్స్ ఉండదు అలాగే ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదని చెప్పేసి లోనే మెన్షన్ చేయడం జరిగింది సో ఓన్లీ మీరు కస్టమర్స్తో ఓవర్ ది కాస్ ద్వారా మాట్లాడి వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో కాబట్టి ఇది ఎటువంటి టార్గెట్స్ ఉండదు ఎటువంటి సేల్స్ ఉండదు అనమాట

నాన్ సేల్స్ కాలింగ్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అలాగే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ హవర్స్ అవైలబుల్ బిట్వీన్ నైన్ ఏఎం టు నైన్ పిఎం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ ఈ యొక్క కంపెనీ వర్కింగ్ హవర్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు అనమాట సో ఈ యొక్క వర్కింగ్ హవర్స్లో మీరు ఎనీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో ఏదైనా ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అండ్ అలాగే నో వర్క్ ప్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ ఎటువంటి వర్క్ ప్రెషర్ అయితే ఉండదు సో మీరు గా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో చాలా మంచి టీ కాబట్టి మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్ కి అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ కనుక చూసుకుంటే నేను మీకు తమ్మ లో తెలుగు కూడా రావాలని చెప్పేసి మెన్షన్ చేశాను కదా సో ఇక్కడ చూడండి మనకు ఇంగ్లీష్ మలయాళం తెలుగు కన్నడ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఒక ఫోర్ లాంగ్వేజ్ లో ఏదైనా ఒక్క లాంగ్వేజ్ వస్తే చాలన్నమాట సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఫ్లూయెంట్ గా వచ్చు కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి అండ్ అలాగే దీంతో పాటు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే మీకు డ్వాంటేజ్ అవుతుంది అనమాట బట్ తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లైతే చేసుకోండి మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే సెలెక్ట్ చేసుకుంటే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇక లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళైతే అప్లైతే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ డాక్టరేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్ ఏ ఇయర్లో పాస్ట్ ఇక నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్న వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ఆనం వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అంటే మంత్లీ మనకు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ వరకు వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చెక్ చేసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అండ్ అలాగే ఇమీడియట్ గా జాయిన్ అయ్యే వాళ్ళైతే కావాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఫీమేల్ కస్టమర్ కేర్ అసోసియట్ అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు సో మనకైతే వీళ్ళు పార్ట్ టైం ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ప్రిఫరెన్సెస్ విల్ బీ గివెన్ టు స్పెషల్లీ ఎబుల్డ్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బట్ మెయిన్గా వచ్చేసి ఫీమేల్ క్యాడిడేట్స్కి అండ్ అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ చాలా మంచి వర్క్ అనమాట ఇది సో ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండదు కాబట్టి అప్లైతే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే అండ్ యాక్టివ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ ఈస్ మ్యాండేటరీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ మీకై మీ దగ్గర అయితే ఓన్ ఓన్గా ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ అయితే ఉండాలి పాటు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట సో ఎందుకంటే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రామ్ హోమ్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి సో మీరు ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి మీ దగ్గర అయితే కంపల్సరీగా ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్ అయితే ఉండాలి మీ ఓన్ ల్యాప్టాప్ ఆ డెక్స్టాప్స్ లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెరీర్ ప్రోగ్రెషన్ కనుక చూసుకున్నట్టు గైస్ ఫస్ట్ అయితే మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైం వర్క్ ఇన్ ఇండియా మాట అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగితే అంటే మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట ఈ యొక్క ఇండియా మాట కంపెనీలో మీరు ఫుల్ టైం ఎంప్లాయీగా సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క బీపీఓ కాన్సెంటర్స్ విభాగాల్లో నాన్ టెక్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట పార్ట్ టైం ఫ్రీలాన్స్ హోమ్ గా అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్ గా పోస్ట్ చేయడం జరిగింది గైస్ సో జస్ట్ మనకు ట్వెల్వ్ అవర్స్ అయితే అవుతుంది అనమాట నోటిఫికేషన్ పోస్ట్ చేసి సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి టోటల్గా హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ మనకు కొచ్చి అలాగే హైదరాబాద్ బెంగళూరు అయితే ఉంది బట్ మనకైతే పవర్నెంట్ వర్క్ ఫ్రమ్ కొంచెం ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు తెలుగులోనే ఇంటి నుండి పార్ట్ టైమ్గా వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ వచ్చేసి బీపీఓ అలాగే వాయిస్ ప్రాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ సిఆర్ఎం సో మెయిన్గా యొక్క స్కిల్స్ అయితే ఉండాలన్నమాట సో ఇక స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట గైస్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండో రాష్ట్రాల వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఫ్లూయెంట్ గా వచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే ఒక ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో కూడా ఉందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు తెలుగులోనే వర్క్ అయితే చేసుకోవచ్చు తెలుగు కస్టమర్స్ తోనే మీరు ఇంట్రాక్ట్ అవుతూ ఈ యొక్క అయితే చేసుకోవచ్చు అనమాట తెలుగులో నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ట్రైనింగ్ ఇచ్చి లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అయితే చేసుకోండి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఎలా అప్లై చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసే జాబ్స్ ఫోర్ డాట్ కాని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కింద స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ లిక్ అని చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ గా ఇక్కడ చూడండి ఆ అప్లికేషన్ ఫామ్ లింక్ అని చెప్పేసి మనకి ఇక్కడ గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ అనమాట అప్లై చేసుకోవడానికి సో నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీకు ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సింపుల్గా మీరు గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో చాలా సింపుల్ గా ఉంటుంది అన్నమాట గూగుల్ ఫామ్ అయితే సో మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అండి లైక్ మీ నేమ్ కావచ్చు మీ మొబైల్ నెంబర్ కావచ్చు మీ యొక్క ఇమెయిల్ మీ యొక్క ఏజ్ అలాగే సో ఇక్కడ జెండర్ అండ్ అలాగే సో వాట్ డిస్క్రైబ్స్ యూ ద బెస్ట్ అని చెప్పేసి మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మారీడ్ అయితే అన్మ్యారీ అని చెప్పేసి అలాగే మీ యొక్క టెన్త్ పర్సెంటేజ్ ఇంటర్ పర్సెంటేజ్ అండ్ అలాగే హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఈస్ ఇయర్ ఆఫ్ ది యువర్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు మెయిన్గా వచ్చేసి మీరు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ ఇయర్స్లో పాస్ అయిపోయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇక ఇయర్ అయితే మెన్షన్ చేసేసేయండి అండ్ అలాగే ఇన్ కేస్ మీరు ఏమైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టు సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు ఏ ఇయర్లో కంప్లీట్ అయిందో అది కూడా మెన్షన్ చేసేసాయండి అలాగే మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు ఎస్ఐతే వస్తా లేదంటే ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసాయండి అండ్ అలాగే మీకేమైనా కాలింగ్ ప్రొఫైల్ లో ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు ఎస్ఐ తెస్తూ నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా ప్రజెంట్ యొక్క ఇండియా మార్ట్ లో వర్క్ చేస్తున్నారు అయితే అడుగుతున్నారు సో ఎస్ఐతే వేస్తా నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసాయండి అండ్ సో ఇలా మనకు నార్మల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట సో యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసేయండి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు అండ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాయండి అండ్ అలాగే ల్యాప్టాప్ ఉందైతే అడుగుతున్నారు సో ఉంటే ఎస్పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి అలాగే మొబైల్ హాట్స్పాట్ అండ్ అలాగే ఇక్కడ మనకు సో మీకు లాంగ్వేజెస్ చదవడం రాయడం ఎలా వచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మనకు తెలుగు మెయిన్ కాబట్టి సో తెలుగు ఫ్లూయంట్ గా చదవడం రాయడం అండ్ అలాగే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి సో తెలుగు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పార్ట్ టైం నాన్ సెల్స్ కాలింగ్ ప్రొఫైల్ కి సో ఓకేనా అని అయితే అడుగుతున్నారు అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి చేసి ఇక్కడ మీరు ఫర్ డేకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తానైతే అడుగుతున్నారు త్రీ టు ఫోర్ అవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి అలాగే సాలరీ కూడా మీరు ట్వెల్వ్ టు సిక్స్టీన్ థౌసండ్ రీజన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అండ్ అలాగే మీ సిటీ నేమ్ అయితే మెన్షన్ చేయండి కంపల్సరీగా హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వండి అండ్ అలాగే మీకు ఫిఫ్టీన్ డేస్ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో మీకు ఓకేనా అయితే అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జాబ్ గురించి మీకు ఎలా తెలిసి అయితే అడుగుతున్నారు యూట్యూబ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అండ్ కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు ఈ జాబ్ గురించి ఎవరైనా రెఫర్ చేస్తారైతే అడుగుతున్నారు ఇన్ కేసు రెఫర్ చేస్తుంటే ఎస్ పెట్టండి లేదంటే సో రెఫర్ ఒకవేళ ఎస్ పెట్టారంటే ఎక్క ఎంప్లాయీ ఐడి అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మనకి ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసాయండి సో మెన్షన్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసాయండి క్లిక్ చేసిన వెంటనే యువర్ రెస్పాన్స్ హ్యాస్ పని రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది సో అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సో ఇలా అయితే అప్లైతే చేసుకోండి వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆ రెస్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వన్ టు వర్కింగ్ డేస్ లోనే మీకు సో రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళని ఓర్ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు సో కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ ఆపిట్యూడ్ టెస్ట్ లింక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఒక ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి వీడియో అసెస్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో వీడియో అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది సో దట్స్ అల్ ఫర్ టుడే గై సోపి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో వచ్చి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దాట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్